నమస్కారం అండి, నా పేరు లక్ష్మణ్ రావు. నేను జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ విశాఖపట్నం. సో ఇటీవల ముచ్చలంపాలెం గ్రామంలో కుంభకోణం దాడి చేసి ఒక వ్యక్తి చనిపోవడం అనేటటువంటి జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇటీవల కాలంలో సముద్ర ప్రాంతంలో దగ్గరలో చేపలు లభించకపోవడము, దానివల్ల మత్స్యకారులందరూ కూడా దూర ప్రాంతాలకు డీప్ సీ ఫిషింగ్ అనేటటువంటి చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇటీవల ముచ్చలంపాలెం సంబంధించిన మత్స్యకారుడు సముద్రంలో కొమ్ము కోణం పడేటప్పుడు ఆ కోణాము పైకి లాగేటప్పుడు ఆ కోణాము ఆయన మీద దాడి చేయడం, ఆయనకి దెబ్బ తగిలి చనిపోవడం అనేటటువంటిది జరిగినట్లు తెలుస్తుంది. సో ఇటీవల డీప్ సీ ఫిషింగ్, ముఖ్యంగా టూనాలు అలాగే ఈ కొమ్ము కోణాలు వీటిని వేట చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇవి భారీ చేపలు, వీటికి కాంబ్యాట్ ఆర్గాన్స్ అని ఉంటాయి, దాంతో దాడి చేయడం వల్ల చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు వేట చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ట్రాలింగ్ చేసేటప్పుడు బోట్లో ఒక్కొక్కసారి ఈ ఎన్హైడ్రినా హైడ్రోఫిష్ అనేటటువంటి విషపూరిత పాములు కూడాను రావడం గమనిస్తాం. సో వాటి పట్ల కూడా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి టైము ఫిష్ని బయటికి తీసేటప్పుడు లైటింగ్ అనేటటువంటిది కరెక్ట్గా పెట్టుకొని, అవసరమైతే గ్లౌజెస్ అలాగే గమ్ బూట్స్ ఇటువంటి సాధనాలను ఉపయోగించి వారిని వాళ్ళు రక్షించుకునేటటువంటి పరిస్థితి ఉన్నారు. అలాగే ప్రతి బోట్లో కూడా ఈ లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ అనేటటువంటి పెట్టుకోవాలి. రాత్రి వేళల్లో ఒక్కొక్కసారి బోటు పైనుంచి మత్స్యకారులు ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోవడం, ఆ టైంలో మిగతా మత్స్యకారులంతా నిద్రలో ఉండడం, అది గమనించకపోవడం వల్ల అటువంటి సంఘటనలో కూడా కొంతమంది చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ విషయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండమని తెలియజేస్తున్నాం. అలాగే ఇటీవల మనకి రేపు 19వ తేదీ నుంచి 18వ తేదీ నుంచి నెక్స్ట్ మార్చి 4వ తేదీ వరకు కూడా ఈ పిఎఫ్ఆర్ మిలాన్ అనేటటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న దృష్ట్యా ఈ తెన్నేటి పార్క్ నుంచి మన ఫిషింగ్ హార్బర్ మధ్యలో ఫిషింగ్ బోట్స్ ఏవి కూడా సంచరించవచ్చు. ఎందుకంటే అక్కడ రిహార్సల్సు దానికి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విషయంలో మత్స్యకారులు ప్రభుత్వంతో సహకరించి ఈ కాలంలో ఆ ప్రాంతంలో తిరగకుండా మిగతా ప్రాంతాల్లో వేట చేసుకోమని చెప్పి మనం చేస్తున్నాం. మత్స్యకారుల సంక్షేమానికి మీ విభాగం తరఫున చేసే కార్యక్రమం. ఇప్పుడు మత్స్యకారు ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, వైఎస్ఆర్ మత్స్యకారు భరోసా ఉంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే ఫిషింగ్ బ్యాన్ విధిస్తున్నామో ఆ కాలంలో కుటుంబానికి 10,000 చొప్పున జీవనభృతి అనేటటువంటిది ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం సుమారు 20,500 మందికి ఈ లబ్ధి అనేటటువంటిది చేకూర్చడం జరిగింది. అలాగే ప్రమాదవశాత్తు ఎవరైనా చేపల వేటలో మరణించినట్లయితే ఆ కుటుంబానికి 5 లక్షలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా, 5 లక్షలు ఇన్సూరెన్స్ కలిపి మొత్తం 10 లక్షలు లబ్ధి అనేటటువంటిది చేకూర్చడం జరుగుతుంది. అదే రకంగా 50 సంవత్సరాలు దాటినటువంటి మత్స్యకారులకు పెన్షన్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఆక్వా రైతులకి రూపాయి నరకే విద్యుత్ ఇచ్చి ఆక్వా కల్చర్ అనేటటువంటిది ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఇటీవల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద అనేక రకాలైనటువంటి పథకాలు అమలు చేస్తున్నాం. దీంట్లో భాగంగా స్థానికంగా చేపల వినియోగాన్ని పెంచాలి, అలాగే మత్స్యకారులకు యువతకి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ అనేటటువంటిది అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆక్వా హబ్స్ అనేటటువంటి ఏర్పాటు దిశగా మత్స్యశాఖ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన వైజాగ్ టౌన్లో దాదాపు ఒక 60 మంది లబ్ధిదారులను గుర్తించాం. ఒక 26 వరకు ఈ షాప్స్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒక 12 షాప్స్ ఆల్రెడీగా మెటీరియల్ కూడా పొజిషన్ చేశాం. దీనివల్ల వినియోగదారునికి నాణ్యమైనటువంటి కావాల్సినటువంటి చేపలు కానీ చేపల ఉత్పత్తులు కానీ అందుతాయి. అలాగే దీని మీద ఆధారపడి జీవించేటటువంటి మత్స్యకారులకు కానీ యువతకు కానీ మంచి ఉపాధి అనేటటువంటిది కలుగుతుంది. ఎవరైతే ఈ మత్స్య సంపదని పట్టి తీసుకొస్తున్నారో లేదా
ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకు కూడాను మంచి ధర పలకడం అనేటటువంటి వల్ల వాళ్ళు కూడా లబ్ధి పొందడం అనేటువంటి జరుగుతుందండి. ఈ రకంగా మత్స్యశాఖ ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందండి. మత్స్యకారులతో మీకుండే అనుబంధం, మత్స్యకార నాయకులు కావచ్చు ఉంటారు, మీకుండే అనుబంధం, వారి సహకారం ఎలా ఉంది, మీ తరఫున వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏ పథకం అయినా ఏ కార్యక్రమం అయినా మత్స్యకారుల్లో పూర్తి అవగాహన అనేటటువంటి కలిగిస్తాం. దాంట్లో మత్స్యకార గ్రామ పెద్దలు అవనివ్వండి, లేకపోతే సంఘ ప్రెసిడెంట్స్ అవనివ్వండి, ఇతర ప్రజాప్రతినిధులు అవనివ్వండి, ఇన్వాల్వ్ చేసి అందరి సహకారంతో అందరినీ ఇన్వాల్వ్ చేసి ట్రాన్స్పరెంట్గా చేసేటటువంటి కార్యక్రమాలు ట్రాన్స్పరెంట్గా చేయడానికి పూర్తి ప్రయత్నం అనేటటువంటిది జరుగుతుంది.